కారణం ఏమిటంటే ఇంతకు ముందు ఒకసారి గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎలా ఉండేది అని చెప్పి ఒకసారి బేరీజు వేసుకుంటే కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా తెలుస్తాయి. ఈ రోజు కూడా గత ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీతో ఒక మంచి పథకం తీసుకొని రావాలి, ఆ మంచి పథకం వల్ల పేదవాళ్లకు మంచి జరగాలి అని తపన తాపత్రయంతో ఎప్పుడూ అడుగుడు పడాల. ఒక పథకం అనేది తీసుకొచ్చేసరికి ఒక ఉద్దేశం అనేది ఉండాలి. ఆ ఉద్దేశం, ఆ సంకల్పం ఎప్పుడైతే మంచిది అయి ఉంటే దేవుడు ఆ సంకల్పాన్ని ఆశీర్వదిస్తాడు, చేసే మంచి మనసును ఆశీర్వదిస్తాడు, పరిస్థితులన్నీ కూడా దాన్ని చేయడానికి అన్ని రకాలుగా కూడా అన్నీ కలిసి వస్తాయి. అటువంటి మంచి సంకల్పంతో చేకుతో అడుగులు ముందుకు వేసిన పథకం ఈ పథకం. నా దగ్గర ఈ పథకము అనౌన్స్ చేసేటప్పుడు నాతో కూడా చాలామంది అన్నారు, ఎందుకు మనం 10th క్లాస్ సర్టిఫికెట్ అని చెప్పి ఇన్సిస్ట్ చేయాలి, ఎందుకు మనం 18 సంవత్సరాలు 21 సంవత్సరాలను కూడా ఎందుకు ఇన్సిస్ట్ చేయాలి అని కూడా అన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, మరీ ముఖ్యంగా 10th క్లాస్ సర్టిఫికెట్ని ఎందుకు ఇన్సిస్ట్ చేయాలి, అది చేయకపోవడం వల్ల మనకు ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయి కదా అన్నారు. నేను ఒకటే అన్నా, ఓట్లు అనేది సెకండరీ, ఎన్నికలు అన్నది సెకండరీ. లీడర్లుగా మనం ఉన్నప్పుడు మన సంకల్పం మంచిదై ఉండాలి, విజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఒక ఇత్తనం వేస్తూ ఉన్నాం. ఈరోజు ఇది ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ కావాలి. 10th క్లాస్ సర్టిఫికెట్ అనేది ఏ రోజైతే మనం కంపల్సరీ చేస్తామో, ఏ రోజైతే మనం 18 ఇయర్స్ మినిమం వధువుకు ఉండాలని, 21 ఇయర్స్కు మినిమం వరుడికి ఉండాలి అని చెప్పి పొద్దైతే మనం ఇన్సిస్ట్ చేస్తామో, అప్పుడు బాల్య వివాహాలన్నీ పూర్తిగా తగ్గిపోవడం అన్నది మనకు ఒకటి రియాలిటీలోకి వచ్చే సొల్యూషన్ అయితే, రెండోది ఏమిటి అని అంటే 10th క్లాస్ సర్టిఫికెట్ అన్నది మనం ఇన్సిస్ట్ చేయడం వల్ల ప్రతి కుటుంబం కూడా తమ పిల్లల్ని చదివించడం కోసం ఇది కూడా మరింతగా ఒక ఊతమిచ్చే కార్యక్రమంలో భాగమవుతుంది అని. ఎందుకని అంటే అమ్మఒడి అనే పథకం ఈరోజు ప్రతి తల్లిని కూడా మోటివేట్ చేస్తూ తమ పిల్లల్ని చదివించే విధంగా అడుగులు వేయిస్తూ ఉంది. బడులు మారుతూ ఉన్నాయి. ఈరోజు ప్రతి పిల్లాడికి వెళ్ళే స్కూళ్ళు గవర్నమెంట్ బడులన్నీ కూడా, ప్రతి పేదవాడు వెళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళు అన్నీ రూపురేఖలు మారుతూ ఉన్నాయి. ఈరోజు ఆ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు వస్తున్నాయి. నాడు నేడుతో రూపురేఖలు మారుతూ ఉన్నాయి. 6వ తరగతి నుంచి ఏకంగా డిజిటల్ బోధన తమ క్లాస్ రూమ్లో అందుబాటులోకి తీసుకొస్తూ IFP ప్యానల్స్తో బోధన ఈరోజు అందుబాటులోకి వచ్చింది. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అనేది అందుబాటులోకి వచ్చింది. 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబ్స్ అందుబాటులోకి తీసుకొని వచ్చి చదువులు చెప్పించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్తో పిల్లలను గొప్పగా ఎదగాలి అని చెప్పి తాపత్రయపడుతూ ఈరోజు ప్రతి అడుగు వేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటి అన్నిటికీ తోడు పిల్లలను బడులకు పంపించే విధంగా ఆ తల్లులను మోటివేట్ చేస్తూ అమ్మఒడి అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. దీనివల్ల తల్లులు తమ పిల్లలకు బడులకు పంపించే విధంగా మోటివేట్ అవుతున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే మనం 10th క్లాస్ అనే సర్టిఫికెట్ ఎప్పుడైతే ఇన్సిస్ట్ చేస్తామో, ఎప్పుడైతే మనం 18 సంవత్సరాలు మినిమం ఉండాలి అని ఎప్పుడైతే మనం ఇన్సిస్ట్ చేస్తామో, అప్పుడు 10th క్లాస్ ఎలాగూ అయిపోయింది, 18 సంవత్సరాలు ఇంకా ఎలాగో కావాలి, అంతవరకు ఆగాలి కాబట్టి పిల్లలను ఇంటర్మీడియట్ కూడా చదివిస్తారు. ఎందుకనంటే ఇంటర్మీడియట్ దాకా కూడా అమ్మఒడి అనే పథకం వర్తిస్తుంది కాబట్టి. సో ఇంటర్మీడియట్ దాకా కూడా పిల్లల్ని చదివిస్తే తల్లిదండ్రులకు వచ్చే నష్టం లేదు, పైగా తల్లిదండ్రులకు ఆదాయం వస్తుంది అమ్మఒడి ద్వారా. కాబట్టి పిల్లలను ఇంటర్మీడియట్ దాకా చదివించే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఇంటర్మీడియట్ దాకా పిల్లల్ని చదివించాక ఆ తర్వాత విద్యా దీవెన అండ్ వసతి దీవెన ఈ రెండు పథకాలు కూడా జగనన్న ప్రభుత్వంలో మనందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి అన్నది ఎప్పుడైతే మెదడుకు తడుతుందో, అప్పుడు విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పిల్లలకు అందుతుంది అని ఎప్పుడైతే మెదడుకు తడుతుందో, మనకు రూపాయి కూడా ఖర్చు కాకుండా పిల్లల్ని చదివించగలుగుతాము అని ఎప్పుడైతే మెదడుకు తడుతుందో, ఎప్పుడైతే పిల్లల్ని చదివించడమే కాదు
పిల్లలను మనం బడులు మనం ఆ కాలేజీలలో వేస్తే చాలు మనకు వసతి దీవెన కింద దాదాపుగా 20,000 వరకు సంవత్సరానికి మళ్ళీ మనకు వెనక్కి వసతి దీవెన కింద మనకు ఇస్తాడు జగనన్న ప్రభుత్వం ఎప్పుడైతే తడుతుందో అప్పుడు ఆ పిల్లల్ని గ్రాడ్యుయేషన్ వరకు చదివించడానికి ఆ తల్లిదండ్రులు మోటివేట్ అవుతారు. అప్పుడు దానివల్ల పిల్లలు ఈ చదువులు అన్నది గ్రాడ్యుయేట్స్ అయ్యేదాకా ఈ చదువులు అన్నది పిల్లల దగ్గరికి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతుంది. ఒక్కసారి పిల్లలు గ్రాడ్యుయేట్స్ అయ్యే స్థాయిలోకి చదువులు ఎప్పుడైతే చదవగలుగుతామో చదివించగలుగుతామో అప్పుడు ఒక జనరేషన్ చేంజ్ వస్తుంది. చదువు అనే ఒక అస్త్రంతో పిల్లల తలరాతలు మార్చే ఒక గొప్ప వ్యవస్థ అనేది క్రియేట్ అవుతుంది. పిల్లల పేదరికం నుంచి బయటపడే ఒక గొప్ప పరిస్థితి ఏర్పడుతుంది. సో వీటి అన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని ఈ పథకం అనేది మనం తీసుకొని రావడం జరిగింది. గతంలో అయితే ఇదే పథకానికి సంబంధించి